ఇప్పుడు సెక్స్ వర్క్ వచ్చేసరికి చాలామంది అన్అఫీషియల్గా చేస్తుండ్రు. సో అంటే వాళ్ళ రూమ్కి వెళ్ళడం లేదంటే సమ్ రీజన్స్, బట్ వీళ్ళ వరకు వచ్చేసరికి రోడ్ల మీదే. ఇప్పుడు మన అమీర్పేట రోడ్ నుంచి చూసుకుంటే అటువైపు అలానే ఉంటుండ్రు. సో ఎందుకని అలా రోడ్ల మీదే చెయ్యాలి అని అనుకుంటారు, అదే ఎక్కువ ఎందుకు ఉంది? ఇప్పుడు నేనేమంటున్నానంటే కనీసం మాకు హౌస్ ఇండ్లు ఏవైతే రెంట్కి ఇచ్చేవాళ్ళే తక్కువ, అసలు ఇవ్వరు. మ్యాక్సిమం 100కి 80% మాకు హౌస్లు రెంట్కి అనేది ఇవ్వరు. ఒక మనిషిగా నన్ను చూడని ఈ సమాజము నాకు నన్ను ఇండ్లు ఇచ్చి నన్ను ఎలా కూర్చోబెడతాను అనుకుంటున్నారు మీరు? ఒకవేళ నాకు ఇండ్లు ఇచ్చినా అక్కడ సెక్స్ వర్క్ చేయడానికి ఊకుంటారా? అది ఊకోరు. వాళ్ళు మాకు ఇండ్లు ఇవ్వడమే ఎక్కువ అంటే ఇంకా అందులో సెక్స్ వర్క్ చేస్తామంటే ఎవరు ఊకుంటారు? మా పక్కన ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఇంకా వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుండొచ్చు, అది ఎవరికైనా. సో అందుకే మేము ఇండ్ల వరకు రాకుండా, ఒకవేళ ఇండ్లకి రావడానికి కూడా చాలామంది అబ్బాయిలు భయపడతారు, అది ఎవరైనా మనం వచ్చే కస్టమర్ భయపడతారు. సో అందుకే ఇండ్ల వరకు ఎవరిని రానియం. ఒకవేళ మా ఇండ్లనే పరిచయం చేస్తే కనుక ఒకవాడు మంచోడు ఉండొచ్చు, ఒకటి చెడ్డోడు ఉండొచ్చు, రేపు నాటికి వాడు తాగొచ్చేసి మా ఇంటికి వచ్చి పెంట పెంట చేసి ఉండొచ్చు. సో అప్పుడు ఊకుంటారా పక్క ఇంటి వాళ్ళు? ఎవరు ఊకోరు, అది ఇబ్బంది కదా. సో అందుకే మేము రోడ్లపైన చేయాలని అనుకుంటారు మా వాళ్ళు. ఇప్పుడు ఈ రోడ్లపైన చేయడం అనేది మీకు తప్పుగా అనిపించడందా? తప్పుగా అనిపించదు అంటే ఒకవైపు చూస్తే తప్పుగా అనిపిస్తుంది, ఒకవైపు చూస్తే మాకు కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ట్రైన్లో కానీ ఎక్కడ చూసినా ఏదైనా అడిగేటప్పుడు అంటే బిక్షాట్ ఈ క్లాప్స్ ఎక్కువ వస్తాయి. సో క్లాప్స్ కొట్టి అడగడానికి రీజన్ ఏంటి? ట్రాన్స్ నన్ను తెలపడానికి ఒక సిగ్నల్. సో అంతేగాని దానివల్ల ఏం లేదు. అంటే నేను ఆల్రెడీ ఇంకొకరిని కూడా అడిగే ఇదే క్వశ్చన్. సో ఇది అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఓకే, ఇలా మనం అడిగేటప్పుడు కొంతమంది అడిగే విధానం చాలా బాగానే ఉంటుంది, అంటే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అనేది. కానీ కొంతమంది బలవంతం పెట్టి మరి ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు వాళ్ళు బైక్ మీద ఆపి ఇస్తావా లేదా అనేటట్లు లాగుతున్నారు అనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటాను? నేను కరెక్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే నా కమ్యూనిటీ అంతా మంచిదని నేను చెప్పను. సమాజంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. నా కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఎంత ఉన్నారో చెడు వాళ్ళు కూడా అంతే ఉన్నారు. అలా అని చెప్పి నా కమ్యూనిటీని సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కొందరు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళ మెంటల్గా ఫిజికల్గా వాళ్ళు కరెక్ట్ కాదని నేను అంటా. సో ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతిసారి మా కమ్యూనిటీ అంటున్నారు. మీ కమ్యూనిటీలోనే మీకు కొంతమందికి పడదంటూ చాలామంది ఉన్నారు. సో ఎందుకు అలా? ఇప్పుడు మీరందరూ ట్రాన్సే, మీరందరూ కష్టాలు పడే వచ్చినారు. సో అలాంటి వచ్చేటప్పుడు ఒక పొజిషన్కి వచ్చేసరికి మీలో మీకు గొడవలు అవుతున్నాయి, ఎందుకండి? సమాజంలో తీసుకుంటే ఎవరికైనా గొడవలు, ఒక కుటుంబంలోనే గొడవలు అయినప్పుడు మా కమ్యూనిటీలో గొడవలు కాకూడదు అని చెప్పి మీరు ఎట్లా చెప్తారు? అది ఏదానికైనా అవ్వచ్చు. మనం సొంత కొత్త తల్లి పిల్లలకు పుట్టినా కూడా గొడవలు అవుతూ ఉంటాయి, ఎక్కడొక దగ్గర అవుతుంది. ఇది మా కమ్యూనిటీలో పెద్ద అది ఎందుకు పెద్దగా రేజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గొడవలు అవుతాయి అంటే అది కామన్, అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యనే అయినప్పుడు మా కమ్యూనిటీలో అంతమంది ఉంటారు, గొడవలు కాకుండా ఎలా ఉంటాయి? అంటే మీ కమ్యూనిటీలో ఒకరు ఎదిగితే చూడలేని తత్వం ఉందని కొంతమంది అంటారు. అది కొందరికి ఉండొచ్చు మేబీ. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు అందరికీ ఎట్లుందో మాకు కూడా అలాగే ఉన్నది. మేము సపరేట్గా మాకు ఏమంటూ లేదు, ఒక మనసు అంటూ సపరేట్ ఏం లేదు. అందరికీ అట్లాగే ఉంటుంది, ఎదుగుతుంటే ఎవరు చూడలేరు. ఇప్పుడు నీ ఫ్రెండ్ నిన్ను చూడలేడు, మా కమ్యూనిటీ కూడా అంతే ఉంటుంది. సో కొన్ని ఇంటర్వ్యూలో నేను చూసా మాకు ప్రజెంట్ ఆధార్ కార్డ్స్ కూడా లేవు అనేటట్టు. అవును, మీ కమ్యూనిటీ చాలా పెద్దది, చాలా మంది ఉన్నారు. సో ఒక కుటుంబంలో ఒక నలుగురు ఉన్న వ్యక్తులకే ఒక ఆధార్ కార్డు లేదంటే గవర్నమెంట్ ఆన్ ద స్పాట్ తీసుకుంటారు. సో మీకు ఎందుకు చేయడం? మా కమ్యూనిటీలో మెయిన్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన, మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది, చదువుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకు ఆ ప్రాసెస్, ఆధార్ కార్డు ఎలా చేయించుకోవాలన్న ప్రాసెస్ వీళ్ళకు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు అన్నమాట. సో అందుకే ఇది అంత అవేర్నెస్ అనేది మా కమ్యూనిటీలో రావట్లేదు. ఇప్పుడు ఆధార్ కార్డు లేదంటే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ద్వారానో ఇంకా వార్డు మెంబర్ ద్వారానో ఎట్లా ఒకట్లా అవుతుంది. ఇప్పుడు మా కమ్యూనిటీలోకి అది అవేర్నెస్ తీసుకురావాలంటే ఎవరు తీసుకురావాలి? ఆ బాధ్యత, మా బాధ్యత ఉందంటే ఎంతవరకు కొంతవరకు చేయగలుగుతాము. సో మేము వెళ్ళాలి, ఆధార్ సెంటర్లో ఉండాలి, చూడాలి, అట్లా క్యూలల్లో ఉండాలి. సో అది ఇబ్బంది అని చెప్పి కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. మైబీ దానివల్ల ట్రాన్స్ కమ్యూనిటీలో కొంతమంది హెడ్లో ఉన్నారు, ఇప్పుడు ఇంక్లూడ్ మీరైనా ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు. సో మీరంతా కలిపి గవర్నమెంట్ని అడగడం వల్ల మీకు యూజ్ ఉంటుంది కదా? గవర్నమెంట్తో ఆల్రెడీ అడుగుతూనే ఉన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ మరి ఇప్పుడు గవర్నమెంట్కి మేము మనుషుల్లా కనిపించట్లేదో తెలియదు, మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదో తెలియదు.
సో అందుకే చెప్పినంత వరకే తలుపుతారు, చెప్పిన తర్వాత లైట్ తీసుకుంటారు. మీరు లైట్ తీసుకున్నారా? మేము లైట్ ఏం తీసుకోలేము, మాకు ఖచ్చితంగా కావాలని అంటున్నాం. ఇన్ని రోజులు ఈ భిక్ష అటనం మాకు అని చెప్పి మాకు కూడా బాధగా ఉంది. ఇన్ని రోజులు ఇట్లా భిక్ష అటనం చేయాలి, మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం, చదువుకోలేని వాళ్ళం ఉన్నాం, మంచి మంచి టాలెంటెడ్ వాళ్ళు కూడా మా కమ్యూనిటీలో ఉన్నారు. అట్లా మాకు మెయిన్ ప్రోత్సాహం అనేది లేదు, బ్యాక్ సపోర్ట్ అనేది కావాలి ఖచ్చితంగా. అంటే ట్రాన్స్జెండర్లు అనేవాళ్ళు ప్రతి రంగంలోనే ఉన్నారు, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఇలా చేస్తే ఓకే కదా అనుకొని మీరు అనుకోకుండా బిగ్ షాట్నే చెయ్యాలి. అంటే మీ నేను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నా. సో ఇలాగే ఉండాలి అనే ఒక ఇది ఉండిపోయింది, దాన్ని మార్చడం అవదా? అవదా అంటే ఖచ్చితంగా అవ్వాలి. అది నాకు తెలిసి కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక 10th class 8th class వచ్చిన తర్వాత తను ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తున్నాడు అంటే స్కూల్ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ వాన్ని అవాయిడ్ చేయడం కానీ వాని పైన చీదరించుకోవడం కానీ చేస్తున్నారు. అవన్నీ జరగకుండా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఆ మనిషికి ఒక కాపాడే వాళ్ళం అవుతాం. అలా కాకుండా చీదరింపులతో బాధపడి ఇట్లా స్కూల్లో ఫ్రెండ్స్ హేళన చేసి టీచర్స్ హేళన చేసి అటు పేరెంట్స్ హేళన చేసి పక్కింటోడు ఎదిరింటోడు అని అరే నువ్వు చెక్క 0.5 అలా నడుస్తున్నావు ఇలా నడుస్తున్నావు అని చెప్పి అనకుండా ఏవైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే గనక గవర్నమెంట్ ఒక రూల్స్ పెడితే గనక వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర చక్కగా హ్యాపీగా ఉంటారు, వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకుంటారు.